नमस्ते जेएमजे वार्तलकु स्वागतम नेनु मी शफी ईनाटि वार्तल्लोनि मुख्यांशालु निवर् तुफान बाधितुल पुनरावास शिबिरान्नि परिशीलिंचिन मंत्रुलु बालिनेनि श्रीनिवास रेड्डी आदिमूलकु सुरेश्लु बाधितुलकु 500 रूपायल चप्पुन सहायान्नि अंदजेसिन अधिकारुलु ఉప్పటేరు వరద ప్రభావంలో చిక్కుకున్న గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన గుడ్లూరు పోలీసులు అభినందించిన స్థానికులు జిల్లాలో పలు చోట్ల పంట పొలాల్లోకి నీరు చెరువులను తలపిస్తున్న పంట ఆందోళనలో రైతులు ఉప్పటేరు వరద ప్రభావంలో చిక్కుకున్న గర్భిణిని గుడ్లూరు పోలీసులు సురక్షితంగా ఆసుపత్రికి తరలించారు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం గ్రామానికి చెందిన అక్కలగుంట వాణి నిండు గర్భిణి ప్రసవం కోసం ప్రైవేట్ బస్సులో అమ్మవారిపాలెం నుండి కందుకూరు వెళ్తుండగా గుడ్లూరు వద్ద ఉప్పటేరు వాగు ప్రవాహంలో బస్సు చిక్కుకొని ఆగిపోయింది వరద ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో బస్సులోనికి నీరు చేరుతుండడంతో భయపడిపోయి రక్షించే వారి కోసం ఆర్తనాదాలు చేశారు ఉప్పటేరుకు అవతల వైపు ఉన్న పోలీసులు సమాచారం అందుకొని గర్భిణి వాణిని ప్రత్యేకంగా ట్రాక్టర్లో ఏర్పాటు చేసి వాగును దాటించారు ఆమెను 108 వాహనంలో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు ఆమెను 108 వాహనంలో కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు గుడ్లూరు ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బంది ట్రాక్టర్ సహాయంతో వాగు నుండి బస్సును కూడా తొలగించారు తుఫాను ప్రభావ ప్రాంతాలలో పోలీసుల సేవలను చూసిన స్థానికులు పోలీస్ అధికారులను అభినందించారు వాయిస్ రికార్డ్ చేస్తారు అబ్బో డేంజర్ రికార్డ్ అవుతుంది అందుకనే మాట్లాడాలి నల్ల ట్యాప్ వచ్చింది రైట్ అదే బండి ఉందంట తెచ్చుకోవడానికి శ్రీశైల మహాక్షేత్రంలో ఆదివారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వార్లకు జ్వాలా తరణోత్సవం నిర్వహించనున్నారు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయం ముందుకు తీసుకువస్తారు జ్వాలా తరణోత్సవాన్ని వీక్షించేందుకు గంగాధర మండపం వద్దకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు ఈ సందర్భంగా వేకువజామునే దంపత సమేతంగా దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ సంప్రదాయ ప్రకారం పౌర్ణమికి ప్రత్యేకత నెలకొని ఉందని అందులోనూ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారని కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి పరమశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేసుకోవాలని ఈ కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానాలు ఆచరించడం ద్వారా సకల బాధలు తొలగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి తెలియజేశారు కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం 29 ఆదివారం మధ్యాహ్నం నుండి 30 సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటుందని కావున భక్తులందరూ కరోనా నిబంధనలు పాటిస్తూ శివాలయాలను పరమశివుని దర్శించి పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని తెలియజేశారు దేవాలయాలకు వెళ్ళలేని వారు తమ గృహంలోని తులసి చెట్టు వద్ద దీపారాధన చేసి పరమేశ్వరుని ఆశీస్సులు పొందవచ్చని కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ప్రత్యేకంగా వివరించారు తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నా రుద్ర ప్రజోదయాత్ సమస్త ప్రజలకి విజ్ఞప్తి అండి మనకి
కార్తీక పౌర్ణమి అనేది మహావిశేషమైనవి. ఇవి నాలుగు పౌర్ణములు ఆకామావై. కార్తీక మాస పౌర్ణమి, మాఘమాస పౌర్ణమి, వైశాఖ మాస పౌర్ణమి, ఆషాఢమాస పౌర్ణమి నాలుగు వేస పౌర్ణములని పేరు. అందులో కార్తీక మాస పౌర్ణమి మహావిశేషమైన పౌర్ణమి. కార్తీక మాసం అంతా శివుడికే ఆనందదాయకంగా జరిగే రోజులవి. అందరూ నర్తం ఉండటాలు, దానివల్ల ముక్తి కలగటం, ఎన్నో విశేషమైన కార్యక్రమాలు కార్తీక మాసం. అన్నీ కూడా పూజలు. అలానే పౌర్ణమి రోజున ఎవరైతే ప్రాతకాల సకల కార్యాలు సిద్ధిస్తాయని వేద శాస్త్రాలు ఎన్నో రకంగా దాని గురించి చెబుతూ ఉన్నాయి. అవి చెప్పటం అంటే అసాధ్యమైన పని. కాబట్టి పౌర్ణమి రోజున సమస్త ప్రజలు కూడా హాయిగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు, నక్తం ఉండగలిగిన వాళ్ళు ప్రాతకాలం నుంచి సాయంకాలం దాకా ఉండండి. సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసుకొని చంద్రోదయం అయిన తర్వాత చంద్రుడిని చూసి నమస్కారం చేసుకొని భోజనం చేయండి. కార్తీక మాస పౌర్ణమి ఎప్పుడు అనే ఒక సందేహం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వస్తుంది, సోమవారం మధ్యాహ్నం దాకా ఉంది. అయ్యా ఎప్పుడు ఉపవాసం ఉండాలండి, ఎప్పుడు దీపారాధన చేసుకోవాలి, సముద్ర స్నానం ఎప్పుడు అని అడుగుతూ ఉన్నారు. కార్తీక మాస పౌర్ణమి 29వ తారీఖు ఆదివారం నాడు చేసుకోవాలండి. ఎందుకంటే పౌర్ణమి దాన్ని జ్వాలా తోరణం అని పేరు. రాత్రి గల పౌర్ణమినే తీసుకోవాలి కార్తీక మాసంలో. అన్నిటికీ నక్తాలన్నీ కూడా చంద్రోదయం అయినప్పుడు ఉండే పౌర్ణమి. తర్వాత 30వ తారీఖు సోమవారం కూడా మధ్యాహ్నం దాకా పౌర్ణమి ఉంది. కాబట్టి ఎవరైనా వ్రతాలు చేసుకోవాలన్నా ఆ రోజు చేసుకోవచ్చు, అభిషేకాలు చేసుకోవాలన్నా కూడా ఆ రోజు చేసుకోవచ్చు, ముందు రోజు చేసుకోవచ్చు. అయితే సముద్ర స్నానం, ఈ పౌర్ణమి రోజున సముద్ర స్నానానికి విశేషమైన పుణ్యం అనేది శాస్త్రం. ఆకామావై పౌర్ణమిలో అది వ్యాస పౌర్ణమి కాబట్టి సింధు స్నానం కనుక చేస్తే భౌతికం మీద ఉన్న పాపమంతా పోతుంది అని. అన్ని జీవనదులు నీళ్లు సముద్రంలో కలుస్తాయి, అన్ని నదుల్లో స్నానం చేసినంత సింధు స్నానం. కాబట్టి సమస్త ప్రజలు కూడా వీలున్నంత వరకు సముద్రానికి పోయి ఆ సింధు స్నానం చేసి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. నమః పార్వతీ పదయే హర హర మహాదేవ హర. నివర్ తుఫాను వల్ల భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉలవపాడు నుండి కరేడు వెళ్లే మార్గంలో ఉన్న కరేడు చెరువు నుండి అలుగు పారుతుంది. దీనితో చుట్టుపక్కల ఉన్న పరివాహక గ్రామాల్లోని పంటలు మునిగిపోయాయి. వరి, పత్తి, వేరుశనగ, మిరప, మినుము, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పొలాలే కదా నాటు పోసింటివి, నారాదు లేస్తున్నాము. ఆ విధంగా ఈ అలుగు బారి అవన్నీ దెబ్బ తినిపోతున్నాయి. మాకు ఏదన్నా సహాయం చేస్తే గవర్నమెంట్ ఏదన్నా చూసి వచ్చి ఏదన్నా చేస్తే మాకు ఏదన్నా ఎలుపుగా ఉంటుంది. గవర్నమెంట్ ఏదన్నా ఇది ఇది ఏమన్నా అలుగు పారేదానికి ఏమన్నా అలుగులు పారుతున్నాయి. చెరువు కట్ట బాగాలేదు, డ్యామేజ్ అయ్యి ఉంది చెరువు కట్ట కూడా. దానివల్ల ఏదన్నా చెరువుకి ఏదన్నా హెల్ప్ చేసి గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బాగుండదు. మాకు నీళ్లు స్టాక్ ఉంటాయి. చెరువు కట్ట తెగిపోయిందంటే మాకేం నీళ్లు చుక్క ఉండవు, వేసుకున్నాయి పోయినాయి. ఏదన్నా తర్వాత తీసుకోవాలన్నా కానీ ఏం ఫలితం ఉండదు. దానికి ఏదన్నా గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బాగుండదు అని మేము కోరుకుంటున్నాం. అది విజయవాడ నుండి నంద్యాలకు వెళ్తున్న వరి కోత మిషన్ 2 టైర్లు పగిలిపోవడం వల్ల పెంచికలపాడు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ సంఘటనలో వరికోత మిషన్ డ్రైవర్ నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల కత్తి నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఒక పాప ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఉత్తర దక్షిణ కోస్తా రాయలసీమలలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రంగుటూరు మండలం కురంజేడు గ్రామంలో చెరువులకు గండ్లు పడింది. నివర్ తుఫాను వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో కొన్ని చెరువులకు గండ్లు పడ్డాయి. దీనితో నీరు పక్కనే ఉన్న పంట పొలాలలోకి చేరడంతో వరిమడులు చెరువులను తలపిస్తున్నాయి. నీటిలో మునిగి ఉండగా మిర్చి, పొగాకు, పత్తి పంటలు ఇప్పటికే ఉరకెత్తుతున్నాయి. మినుము పూర్తిగా ధ్వంసం కాగా వరి ఉదయలు నీళ్లలో తేలుతున్నాయి. కాగా చాలా ప్రాంతాల్లో కొన్ని పంటలను మళ్లీ వేయక తప్పదని రైతులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తంగా హెక్టార్కు 40,000 రూపాయల వంతున చూసినా దాదాపు 600 కోట్ల రూపాయల మేర రైతులు నివర్ తుఫాన్తో రైతులు నష్టపోయారు. మళ్లీ బంగాళాఖాతంలో రానున్న వారం రోజుల్లో మరో 2 వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో మొత్తంగా హెక్టార్కు 40,000 రూపాయల వంతున చూసినా దాదాపు 600 కోట్ల రూపాయల మేర రైతులు నివర్ తుఫాన్తో నష్టపోయారు. మళ్లీ బంగాళాఖాతంలో రానున్న వారం రోజుల్లో మరో 2 వాయుగుండాలు ఏర్పడే అవకాశం ఉందన్న సమాచారంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఒంగోలులోని శ్రీనివాస థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన నివర్ బాధితుల పునరావాస శిబిరాన్ని మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సురేష్ సందర్శించారు. బాధితులకు 500 రూపాయలు చొప్పున సహాయాన్ని అందజేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నివర్ తుఫాన్ నష్టంపై సమీక్ష నిర్వహించారు. నివర్ తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు డిసెంబర్ ఆఖరు నాటికి ప్రభుత్వం పరిహారం అందిస్తుందని రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. తక్షణమే పరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారని తెలిపారు. వెంటనే దెబ్బతిన్న పంటలను గుర్తించి డిసెంబర్ 15వ తేదీ లోపు నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఎవరు ఫిర్యాదు చేసినా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యుత్ సరఫరా అంతరాయం కలిగిన గ్రామాల్లో పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. నష్టపోయిన పంటలతో పాటు గేదెలు, గొర్రెలు, మేకలను కూడా నమోదు చేయాలన్నారు. మరి ఇప్పుడు సెంటర్ నుంచి బయలుదేరేటప్పుడు ముఖ్యమంత్రి గారు 500 రూపాయలు అందరికి కూడా 500 రూపాయలు మనిషికి వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉంటారు నువ్వు అసలు అధికారివేనా?
సెలవుపై వెళ్ళు గౌరవంగా అయినా ఉంటుంది లేదంటే రైతులు తిరగబడతారని అధికారివే అయితే రైతులకు ఏదో ఒకటి చేయాలి వారి కష్టాలు తెలుసుకోవాలి ఒక పనికి నాలుగు సార్లు దరఖాస్తు చేయాలా వారి వద్ద డబ్బులు తీసుకుంటావా అని మండలంలోని ఎర్రబాలెం వీఆర్ఓ కాసింపై అన్న వెంకటరామ బాబు తీవ్ర ఆసనం వ్యక్తం చేశారు అదేంటో మీరే వినండి అప్లికేషన్ నాలుగు సార్లు పెట్టాలా నీకు లక్షల డంగుతో డబ్బులు మందు దాపాలా దానికన్నా యాడన్న పడుకో సిగ్గులే ఒక అధికారి అంటో మళ్ళా సిగ్గన్ సిగ్గన లేక పొల్లిచి పోలీస్ తంతో నేను రైతులను అనుకుంటున్నామేమో మర్యాద సెలవు పెట్టుకో దెబ్బతింటున్నావు మామూలుగా తిన్నారు అంత కోపం మీద ఉన్నారు నీ మీద ప్రజలు రైతులు నేను తమాష అనుకుంటున్నా ఒక ఉద్యోగం చేసేటప్పుడు కనీసం బాధ్యత ఉండాలి మాకేమన్నా ఇప్పుడేమో ఉరగ పెడతారా ప్రజలు మేము ఇవన్నీ తిరుగుతే మమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజల కోసం మేము తిరగాల తప్పదు అంటే నీకు ఒక గవర్నర్ అదృష్టం కొన్ని ఉద్యోగం వచ్చింది దాని కనీసం విలువ ఉండదా లింగాపురం పోతే నీ మీద కంప్లైంట్లే ఎర్రబాలెం పోతే నీ మీద కంప్లైంట్లే వర్షం పడితే నీ మీద కంప్లైంట్లే ఇదేం లోకల సొమ్ము అంత ఈజీగా ఉందా ఏమంతలు అంత ఇది ఉందా నీకు బ్రాంచ్ షాపులో మందు తాగేదానికి సిగ్గుండొద్దా నీదైన రూపాయికి ఒకటే విలువ రైతుదైన ఒకటే నాదైన ఒకటే మర్యాద కాదు మిస్టర్ గౌరవం ఉంటది సెలవు పెట్టి వెళ్ళిపో రేపు రేపటి రోజు తహసీల్దార్ గారు అతన్ని సెలవు పెట్టించి పంపించేయండి అతను ఉంటే మాత్రం రేపు ప్రజలు తంతే నాకు నేను మనం బాధ్యులం కాదు ఖచ్చితంగా కొడతారు ఇతన్ని ఖచ్చితంగా కొడతారు దాంట్లో డౌట్ ఏం లేదు అంత కడుపులో మండుతుంది జనాలకి ఈ మందున పైరు నష్టపోయినాయి నీ రెవెన్యూలు ఎంత ఉంది నీకు నీ కింద ఎంత ఉంది నీకు భూమి భూమి ఎంత ఉంది దాంట్లో ఎన్ని ఎకరాలు పైరు ఎవరేసిండ్రు ఎన్ని ఎకరాల ఆన్లైన్ అయింది భూమి ఎన్ని ఎకరాలు మొత్తం నీ రెవెన్యూ నీ పరిధిలో వీఆర్ఓ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది దాంట్లో ఎన్ని ఎకరాలు ఆన్లైన్ అయింది ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది ఎన్ని ఎకరాల సెటిల్మెంట్ భూమి ఇంకా ఆన్లైన్ కాలేదు కారణం ఏంటి దాంట్లో పైర్లు ఏమేసినారు మీరు ఆన్లైన్ చేస్తేనే కదా వాళ్ళు ఈ క్రాపింగ్ చేసేది ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది కానీ నువ్వు నష్టం ఏం జరిగిందో నువ్వు తేలిస్తే కదా మర్యాద కాదు నువ్వు ఒకటివి నీ డిజిటల్ అసిస్టెంట్ ఇద్దరు మీ ఇష్టానుసారం చేసుకుంటూ తమాష అనుకుంటున్నావా ఉప్పుటేరు వరద ప్రవాహంలో కొట్టుకుని పోయిన ఆటో ఇద్దరు యువకుల గల్లంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం పెదపావని గ్రామ సమీపంలోని ఉప్పుటేరు వాగులో ఆటో కొట్టుకుని పోయింది ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు వాగు ప్రవాహంలో కొట్టుకుని పోయారు లింగసముద్రం మండలం మొగలిచెల్ల గ్రామానికి చెందిన నల్లగల్ల అజయ్ నల్లగల్ల బాబురావులు బంధువులు వీరు జంగాలపల్లి గ్రామంలో వివాహానికి హాజరై అక్కడి నుండి అజయ్ అత్తగారి ఊరైన కావలికి ఆటోలో బయలుదేరారు పెదపావని గ్రామ సమీపంలో ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ వంతెన పైభాగంలో కోతకు గురి చేసింది దీంతో వంతెనపై బండలు పైకి లేచిపోయాయి అజయ్ బాబురావులు ప్రవహిస్తున్న వంతెన సమీపంలోని రాగానే భయపడి బ్రేకులు వేయడంతో ఆటో ఒక్కసారిగా వంతెనపై నుండి వాగులో పల్టి కొట్టింది ఆటోలో ప్రయాణిస్తున్న అజయ్ బాబురావులు రక్షించండి అంటూ కేకలు వేయడంతో అప్పటికే వాగు ప్రవాహంలో ఇద్దరు కొట్టుకుని పోయారు ఈ విషయంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కందుకూరు డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అగ్నిమాపక శాఖ అధికారులు రెవెన్యూ శాఖ మత్స్యశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు వాగు ప్రవాహం మధ్యలో ఆటో కనిపించడంతో ఆటోను గల్లంతైన అజయ్ బాబురావుల కోసం గాలిస్తున్నారు అజయ్ బంధువులు తమ వారు సురక్షితంగా ఉండాలని రోధిస్తున్నారు పోలీస్ అగ్నిమాపక సిబ్బంది బోటు ద్వారా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు నా పేరు రామశెట్టి మాలకొండయ్య ఈ పెద్దపాని ఉప్పుటేరు రెండు రోజుల నుంచి చాలా ఉధృతంగా వస్తుంది దీనికి రాకపోకలు మొత్తం ఆగిపోయింది కొంతమందికి తెలియక మొగిలిచెర్ల గ్రామస్తులు వాళ్ళు జంగాలపల్లి విలేజ్కి ఆటో వేసుకొని వచ్చి ఆ తర్వాత కావలకు పోవాలనే ఉద్దేశంతో మా ఉప్పుటేరు మీదకి రావడం జరిగింది ఆ స్పీడ్గా రావడంలో ఇక్కడ ఉప్పుటేరు మీద
వేసినా ఈ బ్రిడ్జి డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయి పైన వేసిన లేయర్ ఈ పెచ్చుకలు లేవడం తోటి వీళ్ళు కావల బాల ఉద్దేశం తో ఇక్కడ దాకా రావడం జరిగింది ఇంకా వాళ్ళు రాత్రి 9:29 నర ఆ ప్రాంతంలో ఉపుటేర్లు పోవడం జరిగింది శవాలు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు దానికోసరంగా మా గుడ్లూరు పోలీస్ వారు కందుకూరు సిఐ గారు డిఎస్పి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లింగసందరం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా ఈ మామూలుగా ఫైర్ డిపార్ట్మెంట్ ఫిష్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా బాగా సెర్చ్ చేస్తున్నారు బాబు వచ్చేసి అత్తగారూరు కావాలి కావాలో అత్తగారూరుకి వెళ్ళవాల వైపు దగ్గర వెళ్ళడానికి ఇంట్లో వెళ్తున్నాం అని చెప్పేసి వాళ్ళు బయలుదేరారు ఇది ఉప్పుటీరు బాగు వచ్చేసి ఒక 2 డేస్ నుంచి బాగా విపరీతంగా ఓవర్ ఫ్లో వేసి ఫస్ట్ లేయర్ కూడా డ్యామేజ్ అయ్యింది ఆ తర్వాత అతను ఆటో వేసుకొని వాళ్ళు వెళుతూ ఉంటే ఆ స్పీడ్లో వెళ్తున్నారు ప్లస్ మన దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు డ్యామేజ్ అయింది అబ్జర్వ్ చేసినట్టున్నారు అట్లాగే ఆ సైడ్ నుంచి పెద్ద భవన్ నుంచి కూడా కొంతమంది ప్యాసింజర్స్ బై వాక్ వస్తున్నారు వీళ్ళకి ఎదురయ్యారు ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఆ జనాల్ని ప్లస్ మళ్ళీ డ్యామేజ్ దృష్టిలో పెట్టుకుని బ్రేక్ అయిపోయి సడన్గా వేసినందువల్ల అది టర్టైల్ వేసి కెనాల్లో పడతారు ఆ పొద్దు నుంచి కూడా ఫైర్ సర్వీస్ వాళ్ళు అట్లాగే ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాగులో ఎత్తుకుతూ ఉన్నారు ఆ డెడ్ బాడీస్ కోసం మా డిపార్ట్మెంట్ మా సైడ్ నుంచి కూడా పామూరు సిఐ గారు గులపాడే సిఐ గారు కరేడు కొల్లూరు ఆత్మకూరు సైడు అక్కడేమన్నా ఆడేమన్నా ఉన్న ఆ వాగులు ఆ కెనాల్ ఈ ఉప్పుటీరు పోసి మద్దిపూడి అండ్ మాచవరం మధ్యలో మన్నేళ్ళు కలుస్తుంది అక్కడ కూడా వాళ్ళు ఎత్తుకుతున్నారు అట్లాగే కందుకూరు ఊర్ల సిఐ గారు కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నివర్ తుఫాను బాధితుల పునరావాస శిబిరాన్ని పరిశీలించిన మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదిమూలపు సురేష్లు బాధితులకు 500 రూపాయల చొప్పున సహాయాన్ని అందజేసిన అధికారులు ఉప్పుటేరు వరద ప్రభావంలో చిక్కుకున్న గర్భిణిని సురక్షితంగా ఆసుపత్రికి తరలించిన గుడ్లూరు పోలీసులు అభినందించిన స్థానికులు జిల్లాలో పలు చోట్ల పంట పొలాల్లోకి నీరు చెరువులను తలపిస్తున్న పంట ఆందోళనలో రైతులు ఇవి ఈనాటి వార్తా విశేషాలు జనం గుండెచప్పుడు జయం జయ నిజమే మా నైజాం చూస్తూనే ఉండండి మీ జయం జయ